హాయ్ ఫ్రెండ్స్, విద్య ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుండి అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం ఈ వీడియోలో. వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు స్థానిక ప్రాంతంలో నివసిస్తున్న మహిళలు అర్హులని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ICDS ప్రాజెక్టుల పరిధిలోని పోస్టులు భర్తీ చేస్తారు. పోస్టుల వివరాలు చూసుకుంటే అంగన్వాడీ టీచర్ పోస్టులు 13, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు 37, హెల్పర్ ఆయా పోస్టులు 52 ఉన్నాయి. జిల్లాలోని ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొత్తం 11 ప్రాజెక్టులలో ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ప్రాజెక్టు పేరు అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్ల వివరాలను ఇప్పుడు చూద్దాం. 1, అసూరావుపేట ప్రాజెక్టులో ఖాళీలు. అంగన్వాడీ టీచర్లు 1, అంగన్వాడీ ఆయాలు 3, మినీ అంగన్వాడీ టీచర్లు 2. బుర్గంపాడు ప్రాజెక్టులో ఖాళీలు, అంగన్వాడీ ఆయాలు 6, మినీ అంగన్వాడీ టీచర్లు 2 ఉన్నాయి. చంద్రగొండ ప్రాజెక్టులో ఖాళీలు, అంగన్వాడీ టీచర్లు 1, అంగన్వాడీ ఆయాలు 1, మినీ అంగన్వాడీ టీచర్లు 2 ఉన్నాయి. చెర్ల ప్రాజెక్టులో ఖాళీలు, అంగన్వాడీ టీచర్లు 2, అంగన్వాడీ ఆయాలు 2, మినీ అంగన్వాడీ టీచర్లు 5 ఉన్నాయి. దమ్మపేట ప్రాజెక్టులో ఖాళీలు, అంగన్వాడీ టీచర్లు 3, అంగన్వాడీ ఆయాలు 13, మినీ అంగన్వాడీ టీచర్లు 2 ఉన్నాయి. దుమ్ముగూడెం ప్రాజెక్టులో ఖాళీలు, అంగన్వాడీ ఆయాలు 9, కొత్తగూడెం ప్రాజెక్టులో ఖాళీలు, అంగన్వాడీ టీచర్లు 2 ఉన్నాయి. మణుగూరు ప్రాజెక్టులో ఖాళీలు, అంగన్వాడీ టీచర్లు 1, అంగన్వాడీ ఆయాలు 4, మినీ అంగన్వాడీ టీచర్లు 7 ఉన్నాయి. పాల్వంచ ప్రాజెక్టులో ఖాళీలు, అంగన్వాడీ ఆయాలు 2, మినీ అంగన్వాడీ టీచర్లు 9 ఉన్నాయి. టేకులపల్లి ప్రాజెక్టులో ఖాళీలు, అంగన్వాడీ టీచర్లు 1, అంగన్వాడీ ఆయాలు 7, మినీ అంగన్వాడీ టీచర్లు 7 ఉన్నాయి. ఇల్లెందు ప్రాజెక్టులో ఖాళీలు, అంగన్వాడీ టీచర్లు 2, అంగన్వాడీ ఆయాలు 5, మినీ అంగన్వాడీ టీచర్లు 1 ఉన్నాయి. ఇలా మొత్తం పోస్టులు అంగన్వాడీ టీచర్లు 13, అంగన్వాడీ ఆయాలు 52, మినీ అంగన్వాడీ టీచర్లు 37 ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీకి ప్రకటించారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తులు సంబంధించడానికి డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. అభ్యర్థినిలు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు. అభ్యర్థిని తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి వివాహితురాలై ఉండాలి. వయస్సు జూలై 1, 2021 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రూరల్ ప్రాంతాలలోని అభ్యర్థినులు స్థానిక గ్రామ పంచాయతీ వారై ఉండాలి. పట్టణ ప్రాంతమైతే సంబంధిత వార్డులో నివసిస్తూ ఉండాలి. ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు, అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించగలిగేవారు, కళ్ళు చేతులకు సంబంధించి అంగవైకల్యం ఉన్న, పూర్వ ప్రాథమిక విద్య నేర్పుటకు కాని పిల్లల సంరక్షణకు కాని ఎలాంటి ఆటంకం లేనివారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం. దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి mis.tgwdcw.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. చూడండి, అధికారిక వెబ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. దరఖాస్తులు చేసుకోవడానికి భద్రాద్రి కొత్తగూడెం ఓపెన్ లో ఉన్నది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 16/7/2021 నుండి చివరి తేదీ 31/7/2021 అని ఇక్కడ చూపిస్తున్నది. దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించడానికి పేజీను కొద్దిగా స్క్రోల్ అప్ చేయండి. క్రింద కనిపిస్తున్నటువంటి ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయండి. చూడండి, అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి
గడులలో మీ సంబంధిత వివరాలను ఎంటర్ చేసి సంబంధిత కాపీలను అప్లోడ్ చేసి దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించండి. ఈ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి దరఖాస్తును ఆన్లైన్లో సబ్మిట్ చేసే విధానంపై త్వరలో వీడియో చేస్తాను. అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులకు మహిళలు దరఖాస్తుతో పాటు నోటిఫికేషన్లో పేర్కొన్న ధృవీకరణ పత్రాలపై గెజిటెడ్ అధికారులతో ధృవీకరించుకుని ఈ నెల 31 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆగస్టు 2, 2021 నుండి ఆగస్టు 6, 2021 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్క్రూట్నీ చేయించుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా స్క్రూట్నీ చేయించుకోకపోతే ఆ దరఖాస్తులు పరిగణించబడవు. జతపరచవలసిన ధృవపత్రాల స్కాన్ కాపీలు, పుట్టిన తేదీ, వయస్సు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, విద్యార్హత ధృవీకరణ పత్రం, 10వ తరగతి మార్కుల జాబితా, నివాస ధృవీకరణ పత్రం, అంగవైకల్యం గలవారు వైద్యాధికారి ధృవీకరణ పత్రం, అనాథులైతే అనాథ సర్టిఫికెట్ జతపరచాలి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.